భద్రాచలమేవో. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో భద్రాచలం రాములవారి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈవో తాళ్ళూరి రమేష్ బాబు కుటుంబ సభ్యులపై ఆయన కోడలు సింధూరతో మా ప్రతినిధి శ్యాంప్రసాద్ ముఖాముఖి నిర్వహించారు. వరకట్న వేధింపుల కేసును నమోదు చేశారు. తన కోడలు తాళ్ళూరి సింధూర ఫిర్యాదు మేరకు ఐపీసీ 498A 506 సెక్షన్ల ప్రకారం సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్ళూరి రమేష్ బాబు పైన వారి కుటుంబం పైన ఎఫ్ఐఆర్ నోట్ చేసినటువంటి వారి కోడలు సింధూరితోటి ముఖాముఖి మనుషుల చేత బెదిరింపులకు గురి చేస్తున్నాడు, బెంబెలెత్తించుతున్నాడు. ఆయన మీద మాత్రం సార్ మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సార్. ఏసీపీ ఆంజనేయులు గారి మీద, సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులు గారి మీద సిఎస్ఓ త్రినాథరావు గారు మీరు ఫోన్లు చేయించి బెంబెలెత్తించుతున్నారు సార్. వీరు మమ్మల్ని వీరి కేరళం వీరే సూత్రధారులు. నాకు ఈరోజు ఒక ఆడపిల్లకి న్యాయం జరగకపోవడానికి వీరే ప్రధాన సూత్రధారులు. ఏంటి సార్, మా అత్త సొంత మేనమామ ఈయన త్రినాథరావు గారు, వారి తరపున వచ్చిన ఆయన, ఈయనకి ఏమి జరిగిందో తెలియదు పరిస్థితి. ఒక ఆడపిల్ల మోసపోబడింది వాళ్ళ చేతిలో. అన్ని అబద్ధాలు చెప్పారు, కులం కానీ అన్ని విషయాలు దాచిపెట్టి అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. అన్ని తర్వాత పెళ్లి తర్వాత నా జీవితం బాగుందా అంటే అన్ని రకాలుగా మానసికంగా టార్చర్ పడుకుంటూ వచ్చా. మా నాన్నగారు టార్చర్ పడ్డారు. ఆయన ఒక జీవితం, ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించట్లేదు. ఆయన పేరు, ఆయన వల్ల నేను ఈ విధంగా పేరు చెప్తున్నాను. నలుగురు మనుషుల చేత బెదిరింపులకి బెంబెలెత్తించుతున్నారు మమ్మల్ని. మీరు సార్ మాకు న్యాయం జరగలేదంటే ఫస్ట్ సార్ ఆ హోదాలో ఉన్నారని గర్వంతో ఊగిపోయే త్రినాథరావు గారు ఈరోజు మా సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులు గారి మీద మాత్రం సివియర్ యాక్షన్ తీసుకోండి సార్. ఎందుకంటే ఈరోజు సార్ నేను నష్టపరిహారం కానీ డబ్బు కోరుకోవట్ల, నేను కోరుకునేది ఒకటే సార్, నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకంటే ప్రతి చదువుకున్న ఆడపిల్లకి ఆమెకంటూ కొన్ని డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అండ్ అంబిషన్స్ మీద మీరు బురద చల్లద్దు అమ్మ. మీరు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకునే ముందు కూడా ఆలోచించాలి ఆడపిల్లలు కూడా. నాలాగా మోసపోకూడదు, తొందరపడి చదువుకున్న ఆడపిల్లలు తొందరపడి నిమిషం తొందరపడి మోసపోకూడదు. నేను ఎంతగానో నా జీవితం నష్టపోయా, నేను పడిన కంగారు వల్ల నా మా అమ్మగారు చనిపోయారన్న తొందరలో పెళ్లి చేసుకోవాలన్న తొందరలో నా జీవితం నేను నష్టపోయా, మా నాన్నకు ప్రశాంతత లేదు. ఈరోజు మేము న్యాయం జరగక మేము ఎంతగానో అల్లల్లాడుతున్నాం, రేపు మీకు ఆ పరిస్థితి రాకూడదు. ప్రతి అమ్మాయికి సార్ నేను ఇచ్చే మెసేజ్ అదే, నాలాగా ఏ అమ్మాయి మోసపోకూడదు. రాజకీయ పలుకుబడి హోదా ఉద్యోగం చూసుకొని డబ్బుందని అహంకారంతో ఊగిపోయే ప్రతి ఇట్లాంటి పనికిమాల కొడుకులు నేర్చుకునే ప్రతి వాళ్ళకి కూడా సార్ ఒకటే, ఈ పనిష్మెంట్ అనేది వాళ్ళకి గుర్తుండిపోవాలి. అది ప్రభుత్వం ద్వారానే జరగాలి. నేను కేటీఆర్ గారిని కూడా కలవడానికి వెళ్ళా. కేటీఆర్ గారికి అసలు జరిగిందంతా వివరించుకుందాం. ఇంకా ఆయనే మాకు దిక్కు, ఎవరు మాకు సహకరించట్లేదు సార్. నేను కేటీఆర్ గారిని కలిస్తే ఖచ్చితంగా నాకు 100కి 100% న్యాయం జరిగింది అన్న నమ్మకం సార్ నాకు. ఆయన్ని కూడా కలవకుండా నన్ను అడ్డుకున్నారు మా మామగారు వాళ్ళు. ఏ రకంగా నాకు న్యాయం జరగకుండా ఆయన పలుకుబడితో అడ్డుకున్నాడు మా మామగారు. ఈరోజు నేను కేటీఆర్ గారిని కలిసి నా సమస్య పరిష్కరించుకుందాం అనుకున్నా, కనీసం ఇది కేటీఆర్ గారి దాకా అన్న న్యూస్ వెళ్ళాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారి దాకా ఈ న్యూస్ వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు ఏ ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి రానియకుండా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది మన ప్రభుత్వం మీద, కేటీఆర్ గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది సార్. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మా మామగారికి 60-70 కోట్లు బినామీ ఆస్తులు ఉన్నాయి సార్. ఈయన భద్రాచలం టెంపుల్కి ఈవో కానీ 60-70 కోట్లు పై మాటుకుంటాయి సార్ ఈయన ఆస్తులు, బినామీ ఆస్తులు. ఈరోజు ఆ ఆస్తులన్నీ ఒక భార్య అన్న పేరు మీద, భార్య తమ్ముడి పేరు మీద, కింద ఉద్యోగస్తుల పేరు మీద పెట్టారు సార్ బినామీ ఆస్తులు. ఈయన 2 సార్లు బినామీ ఆస్తుల పేరు మీద సస్పెన్షన్ కూడా అయ్యారు. మళ్ళా రెండు సార్లు సస్పెన్షన్ అయ్యి మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చారు. ఇప్పుడు బినామీ ఆస్తులు ఉన్నాయి, మీరు ఒక్కసారి ఏసీబీ రైట్లు పెట్టించండి, ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఆస్తులు ఉన్నాయో అన్నీ మీకు బయటపడతాయి సార్. ఇంకొకటి ఏంటంటే, ఇట్లాంటి హోదా డబ్బుంది పలుకుబడి ఉంది అని విర్రవీగేట వాళ్ళకి ఎవ్వరికి కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని పేద అమ్మాయిల బతుకులతో వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి తీసుకురాకండి. నాకు డబ్బు వద్దు, నష్టపరిహారం వద్దు సార్. ఇప్పుడు కూడా నేను అన్ని రకాలుగా తెగించి మీడియా ముందుకు వచ్చింది సార్. ఒకటి సార్, డబ్బు కోసం నష్టపరిహారం కోసం కాదు సార్, ఇది కేటీఆర్ గారి వరకు కేసీఆర్ గారి వరకు రీచ్ అవ్వాలి, ఇది రీచ్ అయిద్దని కోరుకుంటున్నా సార్. ఎవరొకరు సార్ మంచి మనసుతో స్పందిస్తే నా జీవితం బాగుపడకపోయినా
నాలాగా చికాకు అయ్యే అమ్మాయిలు ఎంతో మంది జీవితాలు కాపాడగలుగుతారు. ఇంకా ఇక ముందు కూడా ఏ అమ్మాయి చికాకు అవ్వకుండా ఈ విధంగా జీవితం నాశనం చేసుకోకుండా ఉంటుంది. ఇటువంటి రాజకీయ పలుకుబడి హోదా ఉంది అని మదమెక్కి కొట్టుకుంటున్న వాళ్ళకి, ఇట్లా పలుకుబడి ఉపయోగించి న్యాయం జరగకుండా చేస్తున్న వాళ్ళకి ఒక గట్టి పనిష్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఉంటే ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద అమ్మాయిలు ఎంతో మంది సేవ్ అవుతారు సార్. ఒక చదువుకున్న అమ్మాయి, ఎస్పెషల్లీ చదువుకొని ఒక లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిల జీవితాలు ఎన్నో జీవితాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. నా బాధను అర్థం చేసుకోండి సార్. ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పుకోగలిగేది అదే సార్. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, నా బాధ మీకు అర్థమైతే నాకు నష్టపరిహారం వద్దు, డబ్బొద్దు, మిగిలిన అమ్మాయిల్ని కాపాడండి, మిగిలిన ఆడపిల్లల్ని కాపాడండి, ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి, దుర్మార్గులని. రేపు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయటకు వద్దాం అనుకుంటున్నారు ఆయనకున్న పలుకుబడితో. ఇట్లాంటి దుర్మార్గులు బయటకు వస్తే రేపు నాకులాగే వేరే అమ్మాయిలకు కూడా నాలుగు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు, అలాగే తప్పించుకుంటారు. మీరు అటువంటి పరిస్థితి ఇవ్వద్దు సార్. నన్ను మీ అన్న, మా అన్నగారు భావిస్తున్నా సార్, మా అన్నయ్యగా భావిస్తున్నా సార్. కేటీఆర్ గారు, నాకు ఇది మీ వరకు రీచ్ అయ్యో లేదో తెలియదు కానీ నాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది, 100కి 100% నమ్మకం ఉంది నాకు మీ మీద. మీ వరకు వస్తే మాత్రం దీని మీద సివియర్ యాక్షన్ ఉంటుందని నాకు నమ్మకం ఉంది సార్. నాలాగా ఏ ఆడపిల్లకి ఈ పరిస్థితి రానియద్దు, ఈ విధంగా జరగనియద్దు. ప్రతి ఆడపిల్లకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి దుర్మార్గులను మీరు శిక్షించండి. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి అడిషనల్ డౌరీ అరాచ్మెంట్ చేసి ఇట్లాంటి దుర్మార్గులకి, కిరాతకులకి మీరు పనిష్మెంట్ ఇవ్వండి. చదువుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆడపిల్లల జీవితాలని కాపాడండి సార్. ఎంతో మంది జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు సార్. నాకు ఏమీ వద్దు సార్, ఆ జీవితాలను కాపాడండి సార్ ఇట్లాంటి వాళ్ళ నుంచి. విన్నారు కదండి సింధు చాకు జరిగిన అన్యాయం. సో తనలాగా ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని, తనలాగా మరి ఏ ఆడపిల్ల బలి పశువు కాకూడదని చెప్పేసి తన ధీరగాథను వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్ తోటి శ్యామ్ ఖమ్మం.